నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైనేజ్ అవుట్లెట్ రైల్వే కల్వర్ట్లు బాగు చేయండి. ఊడిపోతున్న కల్వర్ట్లతో ముంపు తీవ్రమవుతోందని ప్రజల ఆందోళన. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఎల్ఏ ఆర్జీకే ఆవరణలో నాటిన మొక్కలు పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. ప్రైవేటు ఉపాధ్యాయులకు చేయూత. యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ నిత్యావసరాల సాయం. ఖమ్మం జిల్లాలో లోక్ అదాలత్. కోర్టుకు వచ్చిన కక్షిదారులకు అన్నదానం. ముగిసిన నాలుగో విడత అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి ఆరా. కరోనా రోగులను కాపాడేందుకు ముందుకు వస్తున్న దాతలు. ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత. కాకినాడ నగరంలోని రైల్వే ట్రాక్ పొడవున పట్టాల దిగువన ఉన్న పూర్వ డ్రైనేజ్ అవుట్లెట్ కల్వర్ట్లను పునర్నిర్మాణం చేయాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరింది. వీటి మార్గాలు ఇరుగ్గా ఉండడం వల్ల చెత్తలు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకుని నీరు పారట్లేదు. దీంతో వర్షాలు పడినప్పుడు ముంపు మరింత పెరగడానికి కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు తగిన ప్రణాళిక పనులు చేపట్టాలని కోరుతున్నారు. నగరానికి మేలు చేసే ముంపు నివారణ మార్గాలు దోహదమయ్యే దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కమిషనర్ కృషి చేయాలని సూచించారు. పట్టాల దిగువన కల్వర్ట్లు ఉన్నాయి. ఈ కల్వర్ట్లలోంచే నగరంలో ఉన్నటువంటి ముంపు నీరు కానీ వర్షం నీరు కానీ ఈ యొక్క మురుగు నీరు కానీ ఈ మొత్తం అంతా కూడా బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. పూర్వకాలంలో అప్పటి ఎమ్మెల్యే సిబికే రావు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మెంబర్గా ఉన్నప్పుడు ఈ యొక్క పట్టాల కిందనే కల్వర్ట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చేశారు. అప్పటి నగర జనాభా 25,000, ఇప్పుడు 5 లక్షలకి పెరిగింది. ఇప్పుడు ఈ యొక్క మురుగునీటి పారుదల పెరిగిన తర్వాత ఈ కల్వర్ట్లు సరిపోవడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తలు అన్నీ కూడా ఈ కల్వర్ట్ల దగ్గర చేరిపోయి రోజువారీ నిర్వహణ ఉన్నా సరే కూడా చాలా కష్టతరంగా తయారవుతూ ఉంది. పేద ప్రజలందరూ కూడా ఈ పట్టాల వారంలో అనుకున్నటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తూ ఉన్నారు. గత ఏడాది తుఫాన్లో చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 2 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. కాబట్టి ఒక ట్రాక్ పని అయిపోయిన తర్వాత 2వ ట్రాక్లు, ఆ రకంగా ఇక్కడ కల్వర్ట్ వెడల్పు చేసే పని చేయాలి. ఈ పని చేయాలి అంటే కేంద్ర రైల్వే శాఖ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. కాబట్టి దానికి కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వం ద్వారా. ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు దెందేరు సంతపాలెం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల గ్రామస్థాయి పెద్దలు ప్రభుత్వ అధికారులు రైతులు హాజరయ్యారు. గౌరవ శాసనసభ్యులు ఆర్బీకే వద్ద ఇన్పుట్స్ బుక్ చేసే యంత్ర పరికరాలను, విత్తనాల నాణ్యతను నిర్ధారించే పరికరాలను, రైతులకు అందుబాటులో ఉంచిన వ్యవసాయ మ్యాగజైన్స్ను పరిశీలించారు. అనంతరం వరి విత్తనాలను, 100% రాయితీపై కందులను, విత్తన శుద్ధి కోసం సూడోమోనస్ను రైతులకు అందించారు. ఆర్బీకే ఆవరణలో వేప మొక్క నాటారు. సహాయం చేయడంలో, పథకాలు పెట్టడంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రం వల్ల జరిగే మేలు అంత ఇంత కాదు. ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ నుంచి పంట పండి పంట మార్కెటింగ్ అయ్యేంత వరకు కూడా ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూలంకషంగా ఆలోచించి ఈరోజు రైతులకు ఒక పెద్ద విప్లవం ఇస్తున్నారు. అయితే కొత్త సమాజంలో ఈ సందర్భంలో సచివాలయం పరిధిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒక పెద్ద అండగా నిలుచుంటుందని, రాబోయే కాలంలో రైతే రాజు అనే మాటకి పూర్తి అర్థాన్ని జగనన్న ఆశీర్వాదంతో మేమందరం కూడా చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు చోట్ల ఇళ్ల మధ్యకు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పందిరి మామిడిగూడెంలోనూ భారీ వర్షం కురిసింది. కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి వారికి సహాయం అందించడం చాలా ఆదర్శనీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి డివిఎస్ పద్మిని అన్నారు. కామవరపు కోట ఆర్ఎండ్బి బంగ్లా వద్ద శనివారం యాంటీ కరోనా హెల్పింగ్ టీం వారి ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను 11 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంపీడీఓ అందించారు. గత 3 నెలలుగా యాంటీ కరోనా హెల్పింగ్ టీం సభ్యులు ధైర్య సాహసాలతో, దాతల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు హెల్పింగ్ టీమ్ సేవలను కొనియాడారు. ఖమ్మం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ జరిగింది. జిల్లా జడ్జి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాలను పరిశీలించారు. కోర్టుకు వచ్చిన కక్షిదారులకు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీ చేశారు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీహెచ్ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో పాల్గొంది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం ఈరోజు ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ, ఇతర విభాగాల పనితీరుకు సంబంధించి అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాల పరిశుభ్రత కోసం సంబంధిత వర్గాలకు నోటీసులు అందజేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. నోటీసులు ఉల్లంఘించిన వారిని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులను కొంతకాలం నిలిపివేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానా విధించాలని సూచించారు. ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచకుండా ఆయా స్థలాల్లో మొక్కలు నాటి స్వచ్ఛతను పెంపొందించాలని సూచించారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరువలేందని జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ అన్నారు. బదిలీపై వెళుతున్న జిల్లా ఎస్పీ పకీరప్పను గౌరవవందనం చేసి జిల్లా పోలీసులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం ఆముదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, నూతన భవనాన్ని ఎమ్మెల్యే కంబాల చౌకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంతులు ప్రారంభించారు. అనంతరం రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల చౌకులు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి మేనిఫెస్టోలోని 95% హామీలు అమలు చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని మించిన సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుందన్నారు. మరి జ్వరలు వెళ్ళాలి కానీ విత్తనాలు రావడానికి చెప్పేసిన ఎక్కువ చేశాం. మరి పవన్ గారు మాట్లాడుతూ అది ఈసారి అయితే ఈ ఏర్పాటు జరిగింది. ఉద్యోగ ఎంప్లాయీస్ ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఒక ఫోన్ మాకు రాలేదు, ఎక్కడ మాట్లాడలేదు. సక్రంగా మరి అధికారులు మా పనిచేశారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడున్న రైతులందరూ, నాయకులందరూ కూడా. శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రనాయక్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించారు. స్వగతి మహిళా సంఘం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ సోకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన వారి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా స్వగతి మహిళా సంఘం సభ్యులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందిస్తున్నామన్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రనాయక్ చేతుల మీదుగా జిల్లాలో గల 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేశారు. స్వస్తి, తారస్, గివ్ ఇండియా సంస్థల సహకారంతో స్వాగతి మహిళా సంఘం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని అలాగే క్రమక్రమేణా కొద్దిగా పెంచుకుంటూ వాళ్ళ కెపాసిటీస్ బిల్డప్ చేసుకుంటారు. అంటే వాళ్ళు స్వతహాగా సంఘాన్ని నడిపించుకునే శక్తి సామర్థ్యాలు ఆడుకోవడం సుస్థితాల ప్రధాన ఉద్దేశం సార్. ఆ విధంగా వీళ్ళంతా లీడర్స్ సార్, లీడర్స్ అందరూ కూడా కమ్యూనిటీ లీడర్స్ సార్, అందరూ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చర్చి భూములపై నిగ్గు తేల్చాలని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పీఎంజే బాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ఆర్సీఎం చర్చికి చెందిన 50 ఎకరాల భూమిని చర్చ్ ఫాదర్ అన్యాయంగా అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది పెత్తందారులతో చేతులు కలిపి కోట్లు విలువ చేసే భూమిని అప్పగించారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి బాధ్యులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు తాలూకా ప్రమేయం లేకుండా స్థానికులందరూ కలిపి ఏకమై మన భూమిని అన్యాక్రాంతం చేసి మరి అక్రమంగా అమ్మకాలు జరిపి మన భూమినేమో రియల్ ఎస్టేట్ గా తయారు చేసి. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక పాఠశాల ముందు జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రామకృష్ణ, జగన్, బాలముని, మహేష్, రవి, మురళి, విరాట్, ముని పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయుడు తనది విద్యార్థులతో కలిసి ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని గర్వంగా చెప్పుకోగలము. మన సాధనలు రాకముందు అనేక కమ్యూనిటీ విద్యా సంఘాలు ఉన్నప్పుడు ఏ కళాశాలలో ఏ ఆశ్రమంలో ఏ అభివృద్ధి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో 1948 నాడు ఒక ఉపాధ్యాయుడు నలుగురు విద్యార్థులు కలిసి ఒక స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేశారు. 1949లో ఆ విద్యార్థి యూనియన్కి రిజిస్ట్రేషన్ చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 73 సంవత్సరాలు అలు పెరగకుండా విద్యార్థుల సమస్యల పైన ఏదైనా సమస్యల కోసం పోరాడే విద్యా సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ అని మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు పట్నం నందు మార్కెట్ యార్డ్ ఆవరణలో వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పశు నిర్ధారణ ప్రయోగశాల భవనాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సౌలభ్యం కోసం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ల్యాబ్లను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 55 లక్షలతో ఈ ల్యాబ్ నిర్మాణం జరిగిందన్నారు. విరుపాపురం గ్రామానికి చెందిన సుంకన్న రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారంగా 7 లక్షల రూపాయల చెక్కును రైతు భార్యకు అందించారు. కర్నూలు జిల్లా నంచాల పార్లమెంట్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై ఎంతో నమ్మకంతో నంచాల పార్లమెంట్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాదర్బాద్ నరసింగారావు, బీజేపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిధులు తర్వాత ఎస్సీ ఎస్టీ నిధులు అన్ని తీసుకొని వచ్చే ఈ ఉపాధి రుణాలు ఇవ్వకుండా దాన్ని ఆపేసి తర్వాత పెన్షన్లు పెంచుతామని చెప్పి పెన్షన్ ఇంతవరకు పెంచలేదు. రెండేళ్ళైనా పెంచుకుంటూ పోతామన్న జగన్ అన్న ఈరోజు వరకు కూడా 2,250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 2,750 రూపాయలు ఇవ్వాలి ఈ రోజుకి. అటువంటిది 500 అంటే ఎన్ని నెలల నుంచి ఎంత లాస్ అయిందో ప్రజలు ఒకసారి గమనించాలి. ఈ ప్రభుత్వానికి త్వరలోనే అంతం చేస్తారని ప్రజలు ఈ విధంగా చేస్తుంటే ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళకు కూడా విఘ్నులు. వాళ్ళు ఎవరికేం చేయాలో తెలుసు వాళ్లకు. భారత జనతా పార్టీకి ఇప్పుడే ప్రజలు వెంట వస్తున్నారు. పార్టీని కూడా బలోపేతం చేయడానికి నాయకులు కూడా ముందుకొస్తున్నారు. తప్పకుండా భారత జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క దురాగతాలను బయటపెట్టి వీరు చేసే అవినీతి వ్యాపారాలు అన్నీ బయటపెట్టేదానికి సిద్ధంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తుంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్ రఘునాథరావు, బీజేవైఎం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పట్టె వెంకటకృష్ణ సూచనల మేరకు జిల్లాలో నేతలు భిక్షాటన కార్యక్రమాలు నిర్వహించారు. లక్షట్టిపేట మున్సిపాలిటీలో బీజేవైఎం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎగ్గడి నాగరాజు, మండల అధ్యక్షుడు బిల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లించాలని కోరుకుంటున్నాను. తొందరనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేయాలి. ఎందుకంటే నిన్న మన తెలంగాణలో ఉద్యోగాలు రావేమో నోటిఫికేషన్ వాడేయని మనస్తాపం చెంది కొండల అనే వ్యక్తి నిరుద్యోగ భృతి నిరుద్యోగుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అట్టనే గత 2-3 రోజుల కిందట మన మంచిర్యాల జిల్లా ఆజిపూర్ మండలం కూడా నిరుద్యోగ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీ మరి మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
మంచిర్యాల జిల్లాలో ఎలాంటి చట్ట వ్యతిరేక అక్రమ వ్యాపారాలను సహించేది లేదని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ అఖిల్ మహాజన్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న దండేపల్లి మండలంలోని తానిమడుగు నుండి గుడుంబ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాలావతి రాజును పోలీసులు పట్టుకోగా అతను తప్పించుకున్నారని తెలిపారు. తన బంధువులైన మాలావతి రాజు శ్రీనులకు సమాచారం ఇవ్వగా వీరిద్దరూ మధ్యమత్తులో అక్కడికి చేరుకుని విధుల్లో ఉన్న పోలీసులను దుర్భషలాడి దాడి చేశారని తెలిపారు. మరుసటి రోజు నిందితుల స్వగ్రామం తానిమడుగులో సోదాలు చేయగా నిందితుల ఇళ్లలో నాటుసారా బెల్లం అక్రమ టేకు కలప దొరికిందన్నారు. దీంతో ముగ్గురుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లాలో ఎలాంటి చట్ట వ్యతిరేక అక్రమ వ్యాపారాలను సహించేది లేదని త్వరలో సమగ్ర సమాచారం సేకరించి వారి ఆట కట్టిస్తామని ఆయన హెచ్చరించారు. మార్నింగ్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తానిమడుగు విలేజ్ నుంచి గుడుంబ సప్లై చేస్తున్నారు కొంతమంది వ్యక్తులని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడానికి ఒక రెండు టీములు తయారై, ఒక టీము వస్తీలో ఒక టీం ఏమో యూనిఫామ్ వేసుకొని రెండు మూడు ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాము. పెట్టిన తర్వాత వీళ్ళని చూసి ఒక వ్యక్తి స్కూటర్ మీద వస్తున్నాడు, స్కూటీ మీద పోలీసుని చూసి పోలీసు పట్టుకోవడానికి పోతే వాళ్ళని నెట్టేసి స్కూటర్ ఆరు పడేసి పారిపోయింది కుటుంబ తీసుకొని. దాని తర్వాత మా వాళ్ళు ఆ వ్యక్తి దొరకకపోతే ఆ స్కూటీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే క్రమంలో ఈ మాలావతి రాజు మరియు వాళ్ళ అన్న మాలావతి సీను వీళ్ళిద్దరూ వీళ్ళ రోడ్డు మీద ఆపి, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు స్కూటీని అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటితోటి దుర్భాషలాడి పోలీస్ డిపార్ట్మెంట్ మన కాన్స్టేబుల్స్ మీద చేయి చేసుకోవడం జరిగింది. ఆడ ఒక మా వాళ్ళు దగ్గర దగ్గర నలుగురు ఉన్నారు, అయినా వీళ్ళిద్దరు బాగా అగ్రెసివ్గా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ సంయమనం పాటించి, ఎందుకంటే దాంట్లో ఒక వ్యక్తి కొద్ది తాగి ఉన్నాడు, సంయమనం పాటించి ఆ స్కూటీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. చాలా బీభత్సంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దుర్భాషలు ఆడిండు. దాన్ని మేము తీసుకొచ్చిన తర్వాత సీరియస్ తీసుకొని టోటల్గా అసలు ఏం జరుగుతుంది, ఆ విలేజ్లో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఊళ్ళలో ఏం జరుగుతుంది అనే దాని మీద మేము ఎంక్వైరీ చేసి, ఇప్పుడు ఈ ఎవరైతే పారిపోయిండు ఫస్ట్ వ్యక్తిని, ఆయన పేరు కూడా మాలావతి సీనే, తానిమడుగు లేదు, మాలావతి రాజు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట గ్రామంలో 25 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఎటువంటి పట్టాలు లేకుండా వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని చూస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పట్టాలిస్తామని చెప్పి ఇప్పుడు ఖాళీ చేయండి అని హెచ్చరిస్తోంది. కానీ అక్కడ ఉండే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే పట్టాలు కావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీరికి మద్దతుగా స్థానిక జన సైనికులున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఇచ్చే పట్టాలపై సర్వే నెంబర్ వేసి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. ఖాళీ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇది కొత్తలు కూడా జేసీబీ తీసుకొచ్చి దౌర్జన్యంగా తీసేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. గత 4-5 రోజులుగా కరెంటు కూడా తీసేయడం జరిగింది. మనిషి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తుల్ని భయపెడతా చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారులు, మీరు రాజకీయ పార్టీలు ఈవేళ ఉంటాయి పోతాయి, మీరు చెప్పిన మాట విని ఈవేళ వీళ్ళందరినీ కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా సూర్యవరపేట గ్రామస్తులందరినీ కూడా ప్రశాంతంగా ఉండమని చెప్తా ఉన్నాం. మీరు చూపించినటువంటి భూమిని ఇక్కడే వేస్తానని చెప్తా ఉన్నారు. కొన్ని పట్టాలు కూడా మీకు చూపించడం జరిగింది. ఆ పట్టాల మీద సర్వే నెంబర్ వేసి వారికి హామీ కలిగించినట్టయితే వారు తక్షణమే వాళ్ళే ఖాళీ చేసి మీరు లేఅవుట్ చేసి మీరు చేసేటట్టు, ఎందుకంటే మీ ప్రధాన ఉద్దేశం వాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి, వాళ్ళ నివాసం ఉండడానికి మీకు ప్రధాన ఉద్దేశం ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఈవేళ ఖాళీ చేసి వెళ్ళిన ఉంది, రేపు చేసి ఎల్లుండి చేయొచ్చు చేసి ఇప్పుడు ఎలాగ నివాసం ఉంటున్నారు కదా, పక్కాగా మీరు జగన్ అన్న పేరుతో అందంగా ఒక కాలనీ కడదాం చేద్దాం ఇద్దాం అన్న ఉద్దేశం వెరీ గుడ్, మంచి చాలా ఉద్దేశం. కానీ దాన్ని చేసే ముందు వారికి ఒక నమ్మకం కలగాలి, ఎందుకంటే గత అనుభవాల రీత్యా చాలా చోట్ల ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోమరగిరి పట్టణంలోనే ఇంకో చోట ఇచ్చేయడం జరిగినటువంటి అభద్రతాభావంతో వీళ్ళు ఉన్నారు. చిన్న అభద్రతాభావాన్ని మీరు పోగొట్టగలిగితే ఇంత పోలీసు అవసరం లేదు, జేసీబీ లాక అవసరం లేదు, ఇంతమంది అధికారులు రాకర్లేదు, రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం జరగక్కర్లేదు. వాళ్ళు అడుగుతుంది మీరు చెప్తుంది ఒకటే కాబట్టి
అది కొంచెం రాతపూర్వకంగా భరోసా కల్పించాలని ఎంఆర్ఓ గారిని అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ గారిని మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీలో నాలుగో విడత పల్లె ప్రకృతి హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్మశాన వాటిక పల్లె ప్రకృతి జాతీయ రహదారికి ఇరువైపులా 4000 మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ సురకంటి గోవిందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా రాంపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సుమారుగా 3000 మొక్కలు నాటామన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా సుమారుగా 2000 మొక్కలు నాటామని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రకృతి పచ్చదనం పారిశుద్ధ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని ఒక పండగలా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ సురకంటి గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. పల్లె ప్రకృతి వనంలో కూడా శుభ్రపరిచి మొక్కలు నాటడం, అంతర్గత రోడ్లకు పంచాయతీ రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటడం, ఇట్టి కార్యక్రమంలో రాంపూర్ గ్రామానికి సంబంధించి మా సిబ్బంది, ఎన్ఆర్ఏ సిబ్బంది మరియు ప్రైవేట్ వర్కర్లతో సహా ఇట్టి మొక్కలు విడిగా నాటడం జరిగింది. ఈ మొక్కల్ని నాటడమే కాకుండా ఈ వీటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకొని గ్రామాభివృద్ధిని ముందుంచాలని, ఇక ముందు ఏంటి కార్యక్రమమైనా కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధికి అందరం మా వార్డు మెంబర్లు కానీ మా పంచాయతీ సెక్రటరీ కానీ అధికారులు కానీ పూర్తిగా సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఇక ముందు కూడా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిపరిచి మొక్కల్ని కూడా విరివిగా అవన్నీ కాపాడి పెంచి మొక్కలతోనే అభివృద్ధి చూపిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా పూర్వపు ఎస్పీ డాక్టర్ పకీరప్ప నుంచి సుధీర్ కుమార్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధ్యతలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలో కర్నూలు జిల్లా ఒకటి. ఈరోజు అంకె సంఖ్య ఆధారంగా చెప్పాలంటే పాజిటివిటీ రేటు లెస్ దెన్ 2%. ఏ జిల్లానైనా తీసుకోండి, కర్నూలు జిల్లాలో 2% కింద తక్కువ పాజిటివిటీ రేట్ ఎలా మెయింటైన్ చేయగలిగారు కర్నూలు ఎస్పీ మరియు కలెక్టర్ని అడిగి కనుక్కోండి అని వేరే జిల్లా ఎస్పీలకి కలెక్టర్లకి చెప్పిన ఉదాహరణలు చాలాసారి జరిగినాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం కోపవరం గ్రామంలో స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. బాలీశ్వరయ్య అనే వ్యక్తిపై సలిక పారతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ క్రమంలో బాలీశ్వరయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించారు. చేసుకుంటే పని చేసుకుంటే తినాలా లేకుండా లేదు. మేము ఒక జోలికి పోము. గత 15 సంవత్సరాల నుంచి కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు అందరికీ అర్జీ పెట్టినాయని కూడా తెంచినారు. 2014లో తెంచిన తర్వాత ఇతను ఏం చేసినాడు, మాకు ఉండవున్న దానికి ఉంటాము, సభ్యం అనుకుతాము అని చెప్పి చేతిలో చేసి ఒప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నాడు. 3 ఏళ్ళకు ఒకసారి గొడవ స్టార్ట్ చేస్తున్నాడు. ఎల్లకాలం మమ్మల్ని సతాయిస్తూనే ఉన్నాడు. ఏమంటే వాళ్ళకు బలగం ఎక్కువ ఉంది, మాకు బలగం లేదు. మేము మెత్త ఒకరి జోలికి పోలేము, ఒకరికి ఆశ కూడా పడము, ఏదానికి కూడా పట్టించుకోము. ఇంట్లో పొద్దున్న లేస్తే బయటకు వచ్చి పనులు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. రాత్రి పొద్దున్న ఎందుకు జరిగిందన్న? పొద్దున్న అదే ఇంటి ముందర మట్టి వదలని అడిగి వచ్చాడు. మేము అడ్డు పన్నాము. అడ్డు పన్నందుకు వచ్చి సంకపాలతో కొట్టారు. మొత్తం ఎంతమంది దాడి చేశారు? మొత్తం 5 మంది దాడి చేశారు. నేను ఒక్కడేనా? ఎవరెవరినా దాడి చేశారు? చిన్న వెంకటస్వామి కుమారుడు దశరథుడు, అతని బావ రంగస్వామి, అతని భార్య చిన్న వెంకటస్వామి భార్య వెంకట సుబ్బమ్మ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవేలి గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై వంటా వార్పుతో నిరసన తెలిపారు. 2016 నుంచి గౌరవేలి గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. 2018 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గ్రామానికి ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
జనాభా ప్రాతిపదికన కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా గౌరవేలు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే గౌరవేలు గ్రామాన్ని మండలంగా ప్రకటింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజులలో వెంటనే మా ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే మండలాన్ని ప్రకటింప చేయాలని చెప్పి కోరుతూ రానున్న రోజులలో రిలే నిరాహార దీక్షలు అమర నిరాహార దీక్షలు కూడా పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. 2018 ఎలక్షన్లో భాగంగా ఇదే రోజు ఈ చౌరస్తాలో ఎమ్మెల్యే గారు ఇక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇక్కడికి వచ్చి మా గౌరెల్లి ప్రజల దగ్గరికి వచ్చి రానున్న రోజుల్లో గౌరెల్లి మండల కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారమే ముందుకు పోవడం జరుగుతుంది. మరి మధ్యలో ఈ 2-3 రోజుల సంది వేరే గ్రామం మండలం చేస్తామని చెప్పి మాకు ఊహాదాలు వస్తున్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఏదైతే 2018 ఈరోజు గౌరెల్లి గ్రామానికి ఇదే స్థూపం వద్ద మా గౌరెల్లి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు, దాన్ని మరి మీరు నెరవేరుస్తారా, తుంగలు తొక్కుతారా అని చెప్పి మేము గౌరెల్లి గ్రామ ప్రజల తరఫున ఈరోజు మేము అడుగుదలుచుకున్నాం. ప్రతి ఒక్కరు గౌరెల్లి గ్రామ ప్రజలు కానీ పక్కపంటి విలేజ్ ప్రతి విలేజ్ సర్పంచ్ కూడా మా గౌరెల్లి మండల కేంద్రానికి మాకు సానుకూలతగా స్పందించారు. వాళ్ళ వారి గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది. గౌరెల్లి మండల కేంద్రంగా మాకు ఎలాంటి ప్రాబ్లం అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే గ్రామ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, ఇప్పటికైనా గౌరెల్లి భౌగోళికంగా ఆర్థికంగా సామాజికంగా చుట్టుపక్కల గ్రామాలకు 7 కిలోమీటర్ దూరంలో గౌరవులు ఉంది కాబట్టి దీన్ని 9-12 గ్రామాలతోని దీన్ని గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కానీ నేను విన్నవించుకుంటున్నాను. ఈ గౌరవులు గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే గారిని జిల్లా మంత్రి గారిని మేము కోరుతున్నాము. గౌరవెల్లికి అన్ని వనరులు ఉన్నాయి, దగ్గరలో చుట్టుపక్కల గ్రామాలన్నీ అందుబాటులో ఉన్నాయి. రానున్న తరంలో ఇక్కడ పర్యటక కేంద్రమై ఇది అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, హుస్నాబాద్ కంటే ఎక్కువ డెవలప్మెంట్లో ఇది గ్రామం పై స్థాయిలో ఉంటుందని మేము ఎమ్మెల్యే గారిని జిల్లా మంత్రి గారిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. వెంటనే గౌరవెల్లి మండలంగా ప్రకటించాలని మా ఊరు ప్రజలు అంతా కులాల నుంచి అన్ని కులాలు ఇక్కడికి అటెండ్ అయ్యి ఈరోజు వంటవార్పు కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. వెంటనే గౌరెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మేము వేడుకుంటున్నాము. అయ్యా, మేము గతంలో కూడా మండల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ కలెక్టరు మంత్రులకు మరి వారికి కూడా ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అదేవిధంగా ప్రజావాణిలో కూడా చాలాసార్లు మా గౌరవలి గ్రామాన్ని మండలం చేయాలనే ఒక ప్రతిపాదన. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.